అందరికీ నమస్కారం. నా విజయాన్ని బాలశౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ హనుమాన్ జంక్షన్ వరకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, నేను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫ్లైట్ ఆపేసిన పరిస్థితి, రోడ్డు మార్గాన్ని వస్తుంటే కోదాడ దగ్గర ఆపారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సంఘీభావం ప్రకటించా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గంట మించి ఆపలేకపోయింది. జగ్గైపేట నుంచి, కోదాడ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన జనాలు చూసి భయపడి వెంటనే పోలీసులే దారిచ్చి పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నిరసిస్తూ జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత సీట్లు ఓట్లు ఇవన్నీ చూడకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ప్రకటించి వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేమనని గత 3.5 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టే జైలు గోడలు బయట తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి సోదరులారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ. అలాగే తర్వాత బీజేపీతో పొత్తు కోసం కూడా ఆయనకిచ్చిన సీట్లు తగ్గించుకుని ఈ పొత్తు ఏర్పడటానికి ముఖ్య కారక భూమిక వహించినందుకు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ వార్డు మెంబర్లు మన పంచాయతీలు సర్పంచులు కూడా 2.5 ఏళ్ళని పంచుకుంటాకు చూస్తారు తప్ప ఎవడో సీట్లు తగ్గించుకోరు. అలా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో లాగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ పొత్తు ఏర్పాట్లో ముఖ్య భూమికి పోసిన పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులు, నేను ఆయన స్ఫూర్తితో నేను 16వ తారీఖు చెప్పే 25 నామినేషన్ ఎత్తుందని, కానీ మనం ఎక్కడ నెగ్గాలో గన్నవరంలో నెగ్గటం ముఖ్యం తగ్గటం ముఖ్యం కాదని నా నామినేషన్ 24వ ముందుకు జరుపుకుని వేసా. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశ వైసీపీలో నాకు ఎన్నో అవమానాలు మోసి 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 వద్దనుకుని గుండెకి స్టంట్ వేసినప్పుడు ఎస్సీ బీసీ సోదరులు ఈ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో హైదరాబాద్ వస్తే నేను ఏమీ చేయపోయినా పచ్చబుట్లు మీ గుండెల మీద వేపించుకున్న 40-50 మంది కుర్రాళ్ళు, నేను ఈ జీవితం ఇక మీకోసమేని గన్నవరంలో ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతానని దుష్ప్రచారం చేశారు. నేను వెళ్ళకుండా వెళ్ళేనా 7 సంవత్సరాల నుంచి అని అడుగుతున్నా. నేను ఇక్కడే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇస్తే 1 సంవత్సరంలో దేశంలో నెంబర్1లో పెట్టా, ఆ పదవి కూడా తీసేశారు. ఇక ఈ అవమానాలు వద్దని తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు అండదండగా ఉన్నారు, నన్ను మద్దతిచ్చి ముందుకు నడుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో సోదరులారా, నేను తెలుగుదేశంలోకి ఎదురుకు పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాటల్లో, లోకేష్ బాబుని పొన్నెత్తి మాటల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ విమర్శించలా. అలాగే సోదరులారా, ఈ నియోజకవర్గంలో ఎన్టీఆర్ బిడ్డకు జరిగిన అవమానం ఈ రాష్ట్ర శాసనసభలో 3-4 శాసనసభ్యులు మాట్లాడుతుంటే, ఆ రోజున సభలో లేని మహిళ గురించి ఎన్టీఆర్ బిడ్డ గురించి మాట్లాడుతుంటే స్పీకర్ చూస్తా ఊరుకుండిపోయాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధృతరాష్ట్రుల్లాగా చూస్తా ఉండిపోవడం బాధాకరం కాదా అని అడుగుతున్నా. ఆ రోజు దాన్ని ఖండించుంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయో విలువో హైటో పెరిగేది, కానీ మౌనం అర్ధాంగీకారంలాగా బూతులు ఇచ్చిట్టే మంత్రుల్ని, అలాగే బాంబు దాడి చేసిన క్లైమరమైట్ దాడి చేసిన భయపడని కన్నీటి పెట్టని చంద్రబాబు నాయుడు గారితే కన్నీరు పెట్టించిన గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా సోదరులారా. అలాగే మీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీ మద్దతు చంద్రబాబు గారి కన్నీళ్లకి నా విజయంతో సమాధానం చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు.